అందరికి శనార్తి. ఎట్లున్నారులా? మంచిగున్నారులే? నేనైతే మస్తుగున్నా. ఇంకెందుకు ఆలస్యం? ఆడతల కోదాం పాన్రి. టీవీ 5 సమర్పించు మాస్ మలన ముచ్చట్లకు స్వాగతం. ఏం చేసిర్రు మీ పాంక పాటోళ్ళు? లావు మాట్లాడుతుండ్రి అలా. ఆ అంటే ఊ అంటే మేం చేసినాం ఇంతలావు? అభివృద్ధి అంటే ఏడగనబడ్డది. అభివృద్ధి అంటే మొన్నటి కాంచెల్లి సురువు అయింది. అభివృద్ధి అంటే ఇప్పుడు జరుగుతుంది. ఓ మీరు చేసినారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇక గీల చేతుల మీదుగా ఊరూరు అభివృద్ధి మస్తుగా అవుతుంది. ఇంకో త్యా పనేరు అని చెప్పి మొత్తానికైతే గాలిపంక పాటోల మీద కర్రు కాల్చి వాత పెట్టినంత పనిచేసిందిలో ఓ మంత్రి అనిత. ఇక చూడుండ్రి కావాలంటే అప్పులు పుల్లు అభివృద్ధి నీళ్ళు. గిది గాలిపంక పాటోల ముచ్చట. మరి పోయిన గాలిపంక పార్టీ హయాముల ఏం జరిగింది అభివృద్ధి? ఏం లేదు, మొత్తం శూన్యం అని చెప్పి ఓం మంత్రి అనిత మాస్తుగానే గరమైందుల్లా. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చినాకట పాయకరావుపేట నియోజకవర్గంలా మస్తుగా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ఎత్తున్నామని మల్లోత్యాప యాది చేసింది. ఇక ఇప్పుడు పాయకరావుపేట పట్నంలా ఇక రక్షిత మంచినీటి ట్యాంకు నిర్మాణానికి ఆమె శంకుస్థాపన వేసుకొచ్చిందుల్లా. జల జీవన్ మిషన్ పథకం నిధులతోటి 95 లక్షల అంచనా వ్యయంతోటి ఈ మంచినీటి ట్యాంకు నిర్మాణం చేపట్టినరట. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా కనీసం పంచాయతీకి సంబంధించిన పైప్ లైన్లు కూడా లేవు. సో వీళ్ళందరి బాధ ఆ రోజు వాళ్ళందరూ కూడా చెప్పడం దృష్ట్యా ఈ రోజు వాటర్ ట్యాంక్ ని ఇక్కడ శాంక్షన్ చేసి ఇంచుమించుగా 1500 మందికి పైగా ఈ రోజు హౌస్ హోల్డ్స్ కి కనెక్షన్ ఇచ్చే విధంగా పైప్ లైన్ కి వాటర్ హెడ్ ట్యాంక్ కి రెండింటికి కలిపి 95 లక్షల రూపాయలు శాంక్షన్ అయింది. దానికి సంబంధించి ఈ రోజు ఇక్కడ శంకుస్థాపన కూడా పూర్తి చేయడం జరిగింది. ఇమీడియట్ గా ఇక్కడ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేసి పైప్ లైన్లు కూడా ఇచ్చి ప్రతి ఇంటింటికి కూడా కుళాయి కనెక్షన్ ఏదైతే గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారో దానికి అనుగుణంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేపట్టుకోవడం జరిగింది. దీనికి ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ రోజు ఆ పైకరాపేటలో మేజర్ గా ప్రాబ్లం, పైకరాపేట టౌన్ లో మేజర్ గా ప్రాబ్లం డ్రైన్స్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది. ఈ డ్రైన్స్ కి సంబంధించి ఒక డ్రైవ్ ఏర్పాటు చేసుకుని ఎక్కడెక్కడైతే డ్రైన్స్ లేవో ఆ డ్రైన్స్ అన్నిటికీ కూడా ఇమీడియట్ గా 1 కోటి రూపాయలు శాంక్షన్ చేసి ఇమీడియట్ గా ఆ డ్రైన్స్ ను కూడా పూర్తి చేయడం అనేది జరుగుతుంది. అగో చూసిండ్రు కదా, అప్పుడు ఎంత కరువు ఉండే పోయిన 5 ఏళ్లలో నీళ్ళ కరువే అన్నిటి కరువే ఏమన్నంటే కొట్టుడు తిట్టుడు. ఇక ఇప్పుడు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ ఆదేశాల మేరకు ఊర్లల్లా మస్తుగా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పి ఇక ప్రతి ఇంటికి కుళాయి కలెక్షన్ ఏర్పాటు చేస్తున్నామని పాయకరావు పట్నంలో డ్రైనేజీ సమస్య పరిష్కారానికి కూడా జల్దీనే ఒక డ్రైవ్ చెప్తామని చెప్పి ఇక మొత్తానికైతే ఓ మంత్రి అనిత మేడం చెప్పుకొచ్చింది. 11 ఏళ్ళు బీజేపీ ఏం చేయాలి, 10 ఏళ్ళున్న కారు ఏం చేయాలి? ఇక ఇప్పుడు మేము అభివృద్ధి ఎత్తా ఉంటే చూడలేక ఓర్వలేక కడుపుల మంట పెట్టుకొని మా మీద ఇంతగానో నిప్పులు పోతాండ్రు. ఏమన్నా కరెస్టు ముచ్చట్నే ఇది భలే ఉన్నారు పోన్రి. మేము ఇంత మంచి పనులు ఎత్తున్నా గానీ ఏం చేస్తుండ్రంటే ఏమన్నట్టు? మీరేం చేసిండ్రు, గది చూపెట్టాలా ముందుగాల అని చెప్పి దండిగా సవాలు ఇసిరిండి అనుకో రాదుర్రి. గట్టిగా ధ్వజమెత్తుకుంటా ఇక పొన్నం ప్రభాకర్ సారు మస్తు గరమైండి అనుకో రాదుర్రి. ఇటు బీఆర్ఎస్ మీద అటు బీజేపీ మీద ఇక నేను చెప్పుడు కాదు గానీ మీరే చూడండి మల్క. వామ్మో, ఇప్పుడు బాగా మాట్లాడుకొస్తున్నారు ఈ బీజేపీ వాళ్ళు అటు బీఆర్ఎస్ వాళ్ళు. 11 ఏళ్ళలో బీజేపీ సర్కారు ఏం చేసిందో కిషన్ రెడ్డి, ఇక మొత్తానికైతే నువ్వు చర్చకు రావాలా అని చెప్పి ఇక సవాలు ఇసిరిండి అనుకో రాదుర్రి మంత్రి పొన్నం సారు. ఇక ఇటు బీఆర్ఎస్ వాళ్ళ మీద కూడా మస్తుగా గరమైండు. 10 ఏళ్ల పాలనలా ఏం చేసింది ఈ కారు పార్టీ? మొత్తం బేకారు పాలన. గందుకే కారుకు మొత్తం తుప్పు పట్టించి షెడ్కు తోలిండ్రు జనాలు అన్నట్టే మాట్లాడుకొచ్చిండు. ఇక వీళ్ళిద్దరు కుమ్మక్కాయి మమ్మల్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారని చెప్పి దండిగా ధ్వజం ఎత్తి మస్తుగా మండిపడ్డాడు. ఇక 11 ఏళ్ళలో ఏం చేసిండో చర్చకు రావాలని మొత్తానికైతే కిషన్ రెడ్డికి సవాలు జోరు మీదనే ఇసిరిండుల్లో. 600 అబద్ధాలు బీజేపీ 11 ఏళ్ళలో ఏం చేసిండో చర్చకు రమ్మంటున్న కిషన్ రెడ్డి గారిని. ఈ 11 నెలల మేమేం చేసినాం, 11 ఏళ్ళలో మీరేం చేసారు, లేదా 11 ఏళ్ళలో తెలంగాణకు ఏం చేశారో చెప్పండి. తెలంగాణ బడ్జెట్ ఇవ్వలే, తుఫాన్ ఇబ్బందులలో వరదలు వస్తే నిధులు 10,000 కోట్ల ప్రొజెక్షన్ ఇచ్చిన ఒక 400 కోట్లు ఇచ్చారు. హైదరాబాద్ మంత్రి మీరు, టూరిజం మంత్రి ఉంటారు, ఆర్కియాలజీ మినిస్టర్ ఉంటారు, ఏదైనా హైదరాబాద్ నిధులు తీసుకొచ్చారా? భారతీయ జనతా పార్టీ తెలంగాణకు ఏర్పడిన తర్వాత ఇచ్చింది ఏంది? 10 సంవత్సరాలు తప్పించుకున్నారు, రాష్ట్రం అడుగుతలేదు కదా, చంద్రశేఖరరావు గారు ప్రభుత్వాన్ని కేంద్రాన్ని ప్రైమ్ మినిస్టర్ కలుస్తలేడు కదా అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రైమ్ మినిస్టర్తో సహా ప్రతి కేంద్ర మంత్రిని కలిసి చెప్తోంది. అలా ఏం చేస్తున్నారు బీజేపీ, టీఆర్ఎస్ పార్టీ? 1 ట్యూన్ 1 సాంగ్.
ఇక టూరిజం మంత్రిగా హైదరాబాద్కు నిధులు తేలేకపోయిందని విమర్శించుకొచ్చిడు. ఇక నిధుల కోసం ప్రధాని సహా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఓలనన్న కలుస్తామని చెప్పి పొన్నం ప్రభాకర్ సార్ అయితే మాట్లాడుకొస్తున్నాడు. ఇక ఏదేమైనా మొత్తానికైతే అటు కారు మీన, ఇక ఇటు పువ్వుల మీన మస్తుగానే గరమైండు. ఊకుకే మా మీద పడుతున్నారు, మేము చేసే జయనే పడుతుంది. మీరేం చేసినారు మీ పాలనలా? 11 ఏళ్ళు బీజేపీ ఏం చేయలే, 10 ఏళ్ళు ఉన్న కారు ఏం చేయలే. ఇప్పుడు మేము చేస్తా ఉంటే కళ్ళు ఓరవలేక మా మీద కడుపు మంట పెట్టుకొని ఇట్లా ఇద్దరు కలిసి కుమ్మక్కయ్యి మా మీద ఏడుచుడు కాదా అని చెప్పి మొత్తానికైతే దండిగా ధ్వజమెత్తిండు. 2 నాలుకలు మాకు లేవు, మేమేదన్నా మాట్లాడితే ఒకటే తీరుంటది. మాట ఇచ్చినమంటే తప్పకుండా నెరవేరుస్తాం. రేవంత్ రెడ్డి, నువ్వే మాట నెరవేర్చినావు చెప్పు, నీ 2 నాలుకల మాటలుంటాయి. అబ్బో, నీ గురించి మాకు ఎరకలేదా? ఎలక్షన్ల ముందు ఏం చెప్పినావు? రైతు బంధు ఇస్తా అంటివి, అట్లా చేస్తా అంటివి, ఇట్లా చేస్తా అంటివి. ఒక్కసారి అంటే ఒక్కసారి అని ఇచ్చినవా, ఇయ్యపోతివి, భలే మాట్లాడుతున్నావు మళ్ళా అని చెప్పి మస్తుగానే గరమైండుల్లా. ఇక ఈ కాంగ్రెస్ వాళ్ళకు ఈ కారు పార్టోళ్లకు తెల్లారితే పొద్దుకితే పంచాదుల మీద పంచాదులు. వీళ్ళకీళ్లకు లవ్ ప్రేమ ఉన్నట్టున్నదుల్లా, లేకపోతే ఒక్కళ్ళని ఒక్కళ్ళు తలుసుకోకుంటే ఒక దినం కూడా ఉండరు. ఇక గాంధీకే మల్లోత్యాప హరీష్ రావు ఇటు సీఎం రేవంత్ రెడ్డి సార్ మీద గీతీరుగా గరమైండు. మేము ఏదన్నా మాట అంటే గది తప్పకుండా నెరవేరుస్తాము, ఇచ్చిన హామీని కూడా జనాలకు పక్కాగా నెరవేరుస్తాము. కానీ మీ లెక్క 2 మాటలు మాట్లాడాం, మా నోట్లో 2 నాలుకలు లేవు. ఎన్నొద్దులకున్నా గీ డబల్ టంగు లీడరు మస్తు డేంజరు అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి సారు టార్గెట్గా గీ తీరుగా విమర్శలు గుప్పించుకొచ్చిండు మాజీ మంత్రి హరీష్ రావు. 7 ఏళ్ల పాలనలో ఎన్నోసార్లు మాట మార్చిండు గీ రేవంత్ రెడ్డి. ఇక మరి అయితే హామీలు కూడా ఇయ్యకపాయే, మాట మార్చుట్లా ఈ రేవంత్ రెడ్డి పిహెచ్డి చేసిండని చెప్పి మామూలుగా మాట్లాడక రాలేడు. లో మాటల కత్తులు నూరిండి అనుకో రాదుర్రీ. రేవంత్ రెడ్డి గారి యొక్క 2 నాలుకల ధోరణి ప్రతిపక్షంలో ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మాట మార్చిన తీరు కావచ్చు. ఈవెన్ కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రిగానే ముందొక మాట తర్వాత ఒక మాట, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా ఆయన మాట మార్చిన తీరు. ఇట్లా ముఖ్యమంత్రి గారు ఏంటంటే ప్రజలను ఏ రకంగా ఆయన మోసం చేస్తున్నారు, వంచిస్తున్నాడు. ఆయన నైజం అంటే ఉన్నది ఉన్నట్టుగా కుల్లం కుల్ల ప్రజల ముందు ఆయనకు నిజస్వరూపాన్ని బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు డబుల్ ఎడ్జ్డ్ నైఫ్తోనైనా కొంత జాగ్రత్తగా ఉండొచ్చు, కానీ డబుల్ టంగ్ లీడర్లతో చాలా డేంజర్, సమాజానికి చాలా నష్టం వాళ్ళతో. పూటకో మాట మాట్లాడడంలో పిహెచ్డి చేసింది రేవంత్ రెడ్డి గారు. ఆగో, విన్నారు కదా గదన్నట్టు కథ, పాపం తెల్లారితే పొద్దుగుక్తే ఒకళ్ళనొకళ్ళు తలుసుకోకుండా ఉండలేకపోతున్నారనే చెప్పాలనుల్లో. ఇక ఒకళ్ళంటే ఒకళ్ళు, మీరంటే మేమా, మేమంటే మీరా అన్నట్టు మాటల కత్తులు నూరుకుంటా ఒకళ్ళకొకళ్ళు సవాళ్ళు ఇసురుకుంటూనే ఉన్నారు. ఇక రైతు బంధు ఎల్ఆర్ఎస్ మీద ఎన్నికల ముంగట మీరు చెప్పిన మాటలు ఏమైపాయి? గతంలా 3 పంటలకు రైతు బంధు ఇయ్యాలన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ఒక పంట కూడా ఇయ్యకపాయే, మరి ఎందుకు అని చెప్పి ఇక ఈ తీరుగా ఆరోపించుకొచ్చిండులా. ఈ తుఫాను పాడైపోను, ఈ పెంగల్ తుఫాన్ అంటే ఇది వచ్చి పాపం రైతులకు అట్ట కట్టాలు పెడుతున్నది కదనుల్లా. పంట చేతికొచ్చిన సమయానికి దిక్కుమల్ల వానలోటి వాడి, ఇక పంట మొత్తం ఆగం కాబట్టే. ఇక మరి ఆరుగాలం కష్టం చేసి అప్పులు తీసుకొచ్చి అట్ల చేసి కూలికిచ్చి నాలుకిచ్చి పంట మొత్తం అచ్చింది అనటాల కంటే ఇక రైతన్నల పొట్ట మీద ఒట్టిపోయినట్టు కాబట్టే కదా. ఇక రైతన్నలు పంటంతా నాశనం అవ్వడుతోటి ఈ ఆనలు చేయంగా ఇంకెంత ఆగం కావాలని చెప్పి లబోదిబోం అంటున్నారు. ఏడంటారా ఇక చూడుండ్రి మీరే. అయ్యో, ఈ పెంగల్ తుఫాన్ జయంగా శ్రీకాకుళం జిల్లా రైతాంగం ఆశల మీద నీళ్లు జల్లిందనే చెప్పాలా? ఇక అకాల వానలకు పంట మొత్తం నీళ్ల పాలైందులా, కుప్పలు తెప్పలుగా పోసిన ధాన్యం మొత్తం తడిసి ముద్దైపోయింది. చేతికొచ్చిన పంట నీళ్ల పాలు అవ్వుడుతోటి రైతులు లబోదిబోం అంటున్నారు, మరి ఏం చేస్తారు? దాన్నే నమ్ముకోనున్న రైతన్నలకు ఇక ఏం మిగిలిందులా మళ్ళా మన్ను దుబ్బదప్ప? ఏం చేస్తారులా, రైతన్నల బాధ మామూలుగా లేదు. ఇక చూడండి పాపం, ఈ 1500 గవర్నమెంట్ రేట్ పెట్టింది కానీ ఇది 1000 రూపాయలు కూడా కొనే పరిస్థితి లేదు. 2 రోజుల నుంచి ఇక్కడ కష్టపడడం జరుగుతుంది. ఈ భూములు తిరగేసుకొని చాలా ఇబ్బందులు పడుతున్నాము. నాకు 3 ఎకరాల దగ్గర పొలం ఉంది, ఆ 3 ఎకరాలు కూడా పడిపోయి సర్వనాశనం అయిపోయింది. కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. 20 ఎకరాకి 25,000 నుంచి 30,000 రూపాయలు కూడా పెట్టుబడి జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం ఆదుకొని మాకు న్యాయం చేయాలి మరీ మరీ కోరుచున్నాం. నేను ఒక్కనే కాదు, ప్రతి ఒక్క రైతు కూడా నాకు 4 ఎకరాలు 3 ఎకరాల భూమి ఉందండి. ఇక్కడ ఆ 3 ఎకరాలు కూడా తడిసి ముద్ద అయిపోయింది. 2 రోజుల నుంచి ఇక్కడ ఇంటికి భోజనం కూడా వెళ్లకుండా కష్టపడుతున్న పరిస్థితి ఇక్కడ ఉంది చూడండి. ఇదంత పరిస్థితి అలాగ ఉంది.
ఏం తుఫాను, ఏమో కాలం కాని కాలంలో ఆనలు రాబట్టే. ఈ పెంగల్ తుఫాను జయంగా మామూలు కట్టాలు కాకపాయి. ఏపీ దిక్కైతే మామూలుగా లేవు వానలు. ఇక ఈ విజయంగా ఆరుగాలం కట్టం చేతిమి. ఈ వీటి మీదనే ఆశలు పెట్టుకొని ఉంటిమి. ఇప్పుడు గిట్లా అయిపోయే ఏం చేద్దామని చెప్పి రైతన్నలు కన్నీరు మున్నీరు అవుతున్నారు పాపము. ఈ ఆనదేవుడేమో కరుణించకుండా కనికరించకుండా ఒకే జావు కొట్టుడే కొట్టుడు. గింత కూడా గెరువు లేకుండా కొడితే మరి పంట ఏడబోసుకుంటారు. తీసుకొచ్చి ఎండబోసుకున్న పంటని మొత్తం మళ్ళా తడిసి ముద్ద వేసి ఎటుకాకుండా వేసి పెట్టి పాయే. ఇక ఆనదేవునికి దండాలు పెట్టుకుంటా కన్నీళ్లు గారుతున్నారు అనుకోరాదుర్రి. ఈ పెంగల్ తుఫానుకో దండము ఇక పోతేనే మంచుకుంటదని చెప్పి వరవరం గోరేనా దేవుడు దండి వరం గోరేనా మల్లన్న. ఆ కొమరవెల్లి మల్లన్న అంటే తెలవనోళ్ళు ఉన్నారా చెప్పుండ్రి. తెలంగాణ రాష్ట్రంలో మస్తుగా పేరు పొందింది కొమరెల్లి. కొమరెల్లి కాడికి వచ్చి కోడెముడుపులు చెల్లించుకుంటా ఇక భక్తజనాలు మస్తుగా వస్తూ ఉంటారు. వచ్చినాకట ప్రసాదాలు తీసుకుంటారు కదనుల్లా, లడ్డో పులిహోరను ఏదో ఒకటి కొనుక్కొని పోతారు. అయ్యో దేవుడు కాని భువ్వనాయే తింటే ఎంతో మంచిదని చెప్పి ప్రసాదాలు కొనుక్కుంటారు. గసొంటి పవిత్రమైన ప్రసాదాలు మొత్తం ఆగమవుతున్నాయట. ప్రసాదాలల్లా పురుగులు వస్తున్నాయట. అక్కడ కొలిసేకాడు ఉంటుంది కదా, ఇక జోకే దగ్గర కూడా ఇష్టం వచ్చినట్టు అవకతవకలు జరుగుతున్నాయట. గిదేంది గిదేం లెక్క అని చెప్పి భక్తులు అయితే మస్తుగా గర్వమవుతున్నారు. గిది మొదటిసారి కాదుల్లో, ఇక గతంలో కూడా బాగానే ఆరోపణలు వచ్చినాయి, మళ్ళీ ఇప్పుడు పురుగు వచ్చిందని చెప్పి మళ్ళీ ఆరోపిస్తున్నారు. గిట్లనే ఉంటుందా, మంచిది ప్రసాదం ఈ అందజేయాలి కదా. అధికారుల నిర్లక్ష్యము బాగా ఆగమవుతున్నదని చెప్పి ఇప్పటి నుంచన్నా మంచి ప్రసాదాలు ఇవ్వాలని చెప్పి భక్తజనాలు అయితే కోరుకుంటున్నారు. ఇలా కొమరెల్లి కాడి ముచ్చట మరిగిది. కొమరెల్లి మల్లన్న అంటే తెలనోళ్ళు ఉంటారు చెప్పుండ్రి. తెలంగాణ రాష్ట్రంలోనే మస్తుగా పేరు పొందిన పుణ్యక్షేత్రం అవు. ఇక కొమరెల్లి మల్లన్న స్వామి గుడి ఎప్పుడు ఏదో ఒక్క ఇవాదంతో ఆర్తలకి ఎక్కుతూనే ఉన్నదుల్లా. ఇక ఇప్పుడు సాములూరు దర్శనానికి వచ్చే భక్తులకు ఇచ్చే ప్రసాదాలు ఉంటాయి కదా, ఇక వీటి దగ్గర అధికారుల నిర్లక్ష్యంతో మస్తుగా గరమవుతున్నారు భక్తులంతా కూడా. ఏదో ఒక్క లోపం ఉంటూనే ఉంటున్నది ఇక ప్రసాదాలల్లా. చక్కగా నాణ్యత ఉంటలేదట. ఇక గండ్లమల్ల తూకాలల్లా అవకతవకలకు పాల్పడుతున్నారని చెప్పి భక్తులైతే మస్తుగా గరమవుతున్నారు. ఇక మరి సాములూరి పులిహోర ప్రసాదాలల్లా పురుగులు వస్తున్నాయని చెప్పి, లడ్డు ప్రసాదంలా ఎంటికలు వస్తున్నాయని చెప్పి ఇక ఎంత చెప్పినా అధికారులు అసలే పట్టించుకుంటలేరని, ఇక అధికారులు స్వామివారి ప్రసాదాల నాణ్యత మీద కనీసం చర్యలు తీసుకుంటలేరని చెప్పి మస్తుగానేమో అండిపడుతున్నారు. ఇక మరి పులిహోరల మొత్తం మీద పురుగు వచ్చిందట. ఇక గిట్లనే ఉంటుందా, గింతే లెక్కన దైవస్థానం కాడ గిట్లాగం చేస్తారని చెప్పి ఇక అక్కడికి వచ్చిన భక్తులు మస్తు గరం మీద ఉన్నారు. ప్రొఫెసర్ చెప్తున్నాం మన అన్న ఇక్కడ పురుగు వచ్చేసరికి అరే అప్పుడే దయమలా చెప్తే అడుగుతున్నారు వాళ్ళు అంటే పులివర్ల పురుగు లడ్డులో ఏంటి కదా ఏమేమి ఉంటాయి ఫస్ట్ ఫస్ట్ ఆమె కలిసి ఏమేమి కలిసి పోయిన పురుగు చెప్పి కలిసి ఏమైనా కాలేదని చెప్పింది చెప్తున్నాను. అగో చూచిండ్రు కదా, గతంలో ఒక తేప కూడా సాములూరి పురిహోర ప్రసాదంలా పురుగులు వచ్చినాయని చెప్పి బూజుపట్టిన లడ్డులను భక్తులకు ఇచ్చిండ్రని చెప్పి ఇక మస్తుగా గరమవుతున్నారు. ఇక గింత జరుగుతున్నా కూడా అధికారులు పట్టించుకుంటలేరని కనీసం చర్యలు తీసుకోపోవడంతోటి ఇక భక్తులు ఇబ్బందులు పడుతున్నారని తెలుపుకొచ్చిండ్రులా. గుళ్ళే ప్రస్తుతము విధులు నిర్వహిస్తున్న ఈవో ఇన్ఛార్జు. ఈవో అవ్వడంతోటి ఇక ఆ వారంలో కేవలం 2 లేదా 3 రోజులు మాత్రమే విధులకు హాజరవుతున్నట్టు అక్కడ వచ్చిన వాళ్ళు అయితే చెప్పుకొస్తున్నారు చూడుండ్రి. మరి గిట్లుంటే ఏమన్నా అట్టుల్లా సక్కగా చూసుకోవాలా కదా, వచ్చే భక్తులు మస్తు గరం మీద ఉన్నారు, గిట్లనే ఉంటదా ఏం కథ అని చెప్పి. నిన్న మొన్నటి దాకా బిర్రుగా దాగి రోడ్డు మీద కచ్చి కత్తులు పట్టుకొని ఆగమాగం చేసినది మొగోళ్ళనే చూసినాం. ఇక ఇప్పుడు ఓ అక్క కోటరు కొట్టిందట, ఆమె పోలీసు వాళ్ళకు కూడా ఇంటలేదు. అరే నేను చెప్తున్నా కదా కోటరు కొట్టినా అని నా నిడుగుండ్రి అని అంటున్నది. లేదమ్మా నువ్వు కొట్టినావు కానీ ఎంత కొట్టాలో చూడాలని చెప్పి వీళ్ళ బాధ. వాళ్ళకి వినకుంటా ఈమె చెప్పింది మాట్లాడింది అర్థం కాకుండా నానా తంటలు పెట్టిపించింది అనుకో రాదుర్రి. ఏడంటారా పట్నంలోనే అయింది ముచ్చట. ఇక చూడుండ్రి కావాలంటే ఏం చేసినావు పైన చూసినారులా, బరాబర్ దాగినా బరాబర్ దాగుతా ఏంది ఇప్పుడు నేనుదా అని మో ఆల్చలు చేస్తలేదు కదా. ఇక తప్పదాగి ఉప్పల్ పోలీస్ స్టేషన్ కాడ ఇక ఈ మహిళ చూడుండ్రి ఎంత ఆగమాగం చేసిందో. ఇక హైదరాబాద్లో ఉన్న ఉప్పల్లా ఇక మరి మందు దాగిన మత్తులా మహిళ చేసిన అల్చలు మామూలుగా లేకపాయే. ఇంకా బ్రీత్ అనలైజర్ చేయమంటే ఇక నేను కోటర్ దాగినా బరాబర్ దాగుతా. నేనే చెప్తున్నా కదా కోటర్ కొట్టినా అని మళ్ళకిది చేయమంటారు, నేను చెయ్యపోండి అన్నట్టే మాట్లాడుతాంది. అయ్యో గట్లగా తల్లి మా డ్యూటీ మేము చేసుకోవాలా, ఎంత దాగినా పో చూడాలి కదా, జర్రంతా ఊదు అన్నా కూడా ఇక ఇట్లా పెట్టుడు అట్లా తీసుడు వాళ్ళని ఓ ఆట ఆడుకున్నది అనుకో రాదుర్రి పోలీసు వాళ్ళని, కావాలంటే మీరే చూడుండ్రి. వెరీ గుడ్ అబ్బా, ఇవ్వాల్సిందే
ఆగు, చూసిండ్రు కదా ఎట్లా చేస్తుందో. వాళ్ళు చెప్పిన మాట ఒక్కనన్న ఇంటలేదు. వినకుంటా మళ్ళీ నేను దాగిన అని చెప్పగా మళ్ళీ నన్ను ఎందుకు టెస్ట్ చేస్తున్నాను వాళ్ళ మీదకే మర్రబడం బట్టి. ఇక మొత్తానికైతే ఉప్పలు పోలీస్ స్టేషన్ కాడగా పోలీసు వాళ్ళను ఓ తీరుగానే ఆట పట్టించింది. ఊళ్ళో తాగిన మత్తులో ఏం మాట్లాడుతున్నదో కూడా తెలియకుండా ఊగిపోకుండా ఇక మొత్తానికైతే ఈ తీరుగా అలచలి చేసింది. మొత్తం దిగినాక అక్కకు మళ్ళీ అర్థమవుతుంది కావచ్చు, అయ్యో గిట్లా చేసిందా అని చెప్పి. మరి లేకపోతే ఏంది ఊళ్ళా, తాగిందే కాక మళ్ళీ పోలీసు వాళ్ళ మీద మర్రబడ బట్టి తాగిన బరాబర్ తాగుతా కోటరు కొట్టినా అని చెప్పి. ఏం చేసావు తాగినావు అమ్మా? ఇగో ఇవన్నట్టులా ఇయాల్టీ టీవీ 5 సమర్పించు మాస్ మొలన్న ముచ్చట్లు. చూస్తూనే ఉండు రీమల రేపు ఇయాల్టీ దాకా. ఇంకిన్ని మంచి మంచి ఆర్తలతోటి మళ్ళీ రేపు కలుద్దాం. ఇగుంటా.